హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ సాల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ వీడియో అండి ఇది కాెన్ చికెన్ ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఇలా పెరుగుతోటి చికెన్ చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి శుభ్రంగా నిమ్మకాయ వేసి కడిగేసుకోవాలండి చికెన్ని అప్పుడు స్మెల్ ఉండదు అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి కేజీ చికెన్కి ఒక కప్పు పెరుగు ఇంకా ఒక యాభై గ్రాములు పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపోని ఉప్పు ఇంకా పసుపు కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఈ చికెన్ని బాగా కలిపేసుకొని ఒక గంట వరకు నాననివ్వాలండి ఇవ్వాలండి ఈ చికెన్ని చాలామందికి ఈ మధ్య చికెన్ తింటే అసలు అరగట్లేదు అంటా ఉన్నారు అది బాగా డైజెషన్ అవ్వట్లేదు అసలు ఎవరికి కానీ ఇలా పెరుగు వేసుకొని నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈజీగా అరిగిపోతుంది ఎవరికైనా ఇలా ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి ఇలా ఒక గంట నానబెట్టుకున్నాక ఇంకా ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చండి రెండు గంటలైనా పర్వాలేదు మనకి టైంని బట్టి నానబెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక యాభై గ్రాముల అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోవాలండి కేజీ చికెన్కి వంద గ్రాములు అల్లం వెల్లిపాయ పేస్టు పడుతుంది ఫస్ట్ చికెన్లో ఒక యాభై గ్రాములు ఇప్పుడు పోపులో ఒక యాభై గ్రాములు వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక తర్వాత చికెన్ వేసుకోవాలి నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి పెరుగు వేసి నానబెట్టుకున్న చికెన్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక మనం దీన్ని ముక్క ఉడికే వరకు ఉడకనివ్వాలండి అంటే ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిద్ది ఇలా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇందులో గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అంతే అండి చికెన్ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి